తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 110 రైతు వేదికలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేస్తం దశల వారీగా 3 ఏళ్లలో 2601 రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను అందుబాటులోకి తీసుకొస్తారు. 97 కోట్లతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. మొదటి దశలో 4.7 కోట్లతో 110 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించి నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇబ్బంది వచ్చినా, కరువు వచ్చినా, వరద వచ్చినా నష్ట పరిహారము ఇవ్వడం ద్వారా పంట పెట్టుబడి వెనక్కి వచ్చే విధంగా కార్యాచరణ తీసుకుంటే రైతులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకే ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ఎవరు రైతులు ధైర్యాన్ని కోల్పోవద్దు. ఈసారి కరువు పరిస్థితులు ఉన్నాయి. పోయిన సంవత్సరం సరైన వర్షపాతం లేకపోవడం వల్ల ఈ రోజు రిజర్వాయర్ల నీళ్లు కూడా అడగానికి పోయినాయి. నీటి సమస్య కూడా తీవ్రంగా ఉన్నది. కరీంనగర్ ప్రాంతంలో, ఖమ్మం ప్రాంతంలో, నల్గొండ ప్రాంతంలో, మహబూబ్నగర్ ప్రాంతంలో మన వాళ్ళు రిజర్వాయర్ల నుంచి నీళ్లు వదలాలి అన్న డిమాండ్ వస్తుంది. అదే విధంగా తాగునీటి కూడా రేపు సమ్మర్ లో కష్టాలు కాకుండా ఉండడానికి కూడా మనం అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాం. రైతులందరూ కూడా పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు అన్నిటిలో పాల్గొని అందరికీ ఉపయోగపడే విధంగా మనందరం కలిసి పనిచేద్దాం. ఈసారి కరువును మనందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం. రైతులను అన్ని రకాలుగా ఆదుకొని మీరు పండించే పంట లాభసాటిగా ఉండే వరకు మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడి ఉంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే ఎస్పో టీవీ న్యూస్ తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. ఈమెయిల్ అడ్రస్ sportvnews@gmail.com.